అక్కటి కింద చింతపండు వ్యవహారం ఆ రాజాగారు ఊరంతా టంటం వేసి పారేశాడు. అంగడికి ఒక్కడూ రావటం లేదు. రోజుకు 1000 రూపాయలు అమ్మే బేరం 125 రూపాయలకు దభేళ్ళ పడిపోయింది. కొండ దేవరాన జరిగింది చెప్తా, జరగబోయేది చెప్తా, మంచి సెడ్డ ఎవరంగా చెప్తా, కట్ట మీదైన కిటుకు చెప్తా. కుర్రో కుర్రు ఆ సైడు సాపు దొర, కుపుస ఈడిసిన కోడి దశలా బుస కొడతాడు దొర. దొరానిది ఆదిశేషుడు అంశ. అరే నా పేరు పాములోళ్ళ వంశోనిది. ఏయ్ మా ఇంటి పేరు పాముల, నీకెలా తెలుసు? నీ నడినెత్తిన పడగ సాయి ఉంది, నీ నాలుగు శివర నాగు పాము బుసుంది. పాము మీ కులదేవత, మీ పెద్దోళ్ళంతా పాములు పూజించేటోళ్ళు. నువ్వెందుకు మానేసినావు దొర? వ్యాపారం తీరిక లేక. ఇక నుంచి పూర్తిగా తీరికే. అంటే నీ వ్యాపారం దివాళా తీర్థది. ఏంటి కోడి దొర నువ్వు అనేది? నేననేది కాదు, నీ చేతిలో రేఖలు చెప్తున్నాయి, నీ నుదుటి రాతలు చెప్తున్నాయి. నీకు సర్పదోషం పట్టినా దొర, నాగుపాము నీ మీద పగబట్టినాది. ఎంటనే నాగదేవతను ప్రసన్నం చేసుకోపోయావో, నీ పని బుస్సే. ఇన్ని పావులు పొట్టలో పెట్టుకుని ఇన్ని రోజులు ఎలా బతకగలిగావయ్యా? చూసారా చూసారా, పావులన్నీ కలిసి కట్టుగా కోరసగా ఎలా బుసలు కొడుతున్నాయో? కడుపు నొప్పి పెరిగి పైత్యం ఎక్కువైనట్టుందమ్మా. ఇంటికి తీసుకెళ్లి ఈ మాత్రలు ఇవ్వండి, తగ్గిపోతుంది. తొందరగా తీసుకెళ్ళండి. మెల్లిగా ఏం తాకలతో ఉన్నాడు ఏమో, రెండు భోజనం తెద్దాం. పావు కదా, మంచం మీద పడుకోడు, దేనికైనా చుట్టుకునే పడుకుంటాడు. పావు కదా, భోజనం చేయడు, పాలు మాత్రమే తాగుతాడు. పాలు తీసుకురాగు. ఇంకా లాభం లేదు, మొత్తం పావు సెటప్ తేవలసిందే. ఎందుకో పనికిరామని ఎగతాళి చేస్తుంటాడు. చూసారా ఎంత పకడ్బందీగా ఈ గుళ్ళో నగలు దొంగిలించామో. దీనికే రెచ్చిపోకు, ఆ రాజా కోసం వెతికే పోలీసులు మనల్ని పట్టుకున్నారనుకో, ఇంతే సంగతి. అందుకే కదరా ఈ మజిలీ, ఈ నగలు జాగ్రత్తగా బాసుకు జారవేస్తాం. చెప్పండి.
ఇంతసేపు పోలీస్ సైలెంట్.